హలో అండి నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి నేను లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఆ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డయాబెటిక్ పేషెంట్స్లో ఫ్రీక్వెంట్గా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే బెలనైటిస్ దీనే బెలనైటిస్ బెలనోపాస్తస్ లేని బీఎక్స్ ఓ అంటే బెలనైటిస్ జీరోటికా టికా అని చెప్పి అంటుంటాం అసలు ఏంటి బెలనైటిస్ ఎవరిలో వస్తుంది ఎందుకు డయాబెటిస్ని అటాక్ చేస్తుంది మిగతా వాళ్ళు కామన్ పర్సన్స్ ఎందుకు అటాక్ చేయట్లేదు అనేది తెలుసుకుంటే కనుక ఈ బెలనైటిస్ అనేది ఓన్లీ అంగం మీద ఉన్న ఫోర్ స్కిన్ అంటే ముందున్న చర్మం ఏదైతే ఉందో ఆ అంగం మీద ఉన్న చర్మాన్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది దాన్ని మనం బెలనైటిస్ అంటాం ఇది అలాగే మనం వదిలేసిస్తే కనుక ఆ చర్మంతో పాటు అంగం ముందలు ఉన్న భాగాన్ని కూడా అంటే దాన్ని గ్లాన్స్ అంటాం కదా ఆ గ్లాన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేయడము లేకుంటే ఆ చర్మం వెళ్ళి గ్లాన్స్ని అతుక్కోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి దీన్ని మనము బెలనోపాస్తైటిస్ అంటుంటాం కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కనుక ఈ బెలనైటిస్ బెలనోపాస్తైటిసే కాకుండా బీఎక్స్పో అంటాం బెలనైటిస్ జీరోటికా ఆబ్రెటన్స్ అంటాం అక్కడ ఆ ఏరియాలో చూసుకుంటే చర్మం అనేది ఒక కలర్ మారిపోవడము తెల్లగా అయిపోవడము ప్లస్ టైట్ అయిపోవడము లా కనిపించడం ఇవన్నీ బీఎక్స్పో అంటుంటాం సో ఈ మూడు డిసీజులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ డయాబెటీస్నే అటాక్ చేస్తూ ఉంటుంది మోస్ట్ కామన్గా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ డయాబెటీస్నే అటాక్ చేస్తూ ఉంటుంది ఈ బెలనైటిస్ అనేది ఎవరిని వదలలేదండి డయాబెటిక్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ బెలనైటిస్తో ఏదో ఒకరోజు సఫర్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇది ఒక ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ సో బెలనైటిస్లో ఈ డయాబెటీస్లో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఆ ఏరియాలో స్కిన్ ఏదైతే ఉందో ఎక్కువ ఇన్ఫ్లమేషన్కి లోనయ్యి అక్కడ ఉన్న చర్మం క్వాలిటీ పోయి ఎలాస్టిసిటీ పోతుంది ఎలాస్టిసిటీ అంటే మనకు అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో మనము అంగం ఎరక్షన్ అయినప్పుడు ఫ్రీగా మూవ్ కావాలి అట్లా ఫ్రీగా మూవ్ కాకుండా టైట్గా అయిపోయి ఆ ఉన్న చర్మం అంతా షైనీగా అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో అంగం ముందలు ఉన్న చర్మం ఏదైతే ఉందో దీన్ని మనము గ్లాన్స్ అంటామో అంగం ముందలు ఉన్న భాగాన్ని దాని చర్మం ఏమో చూసుకుంటే ముందున్న చర్మం స్ట్రైట్గా ఉంటుంది బట్ వెనకాల ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది దీన్ని మనం అంటాము ఈ డయాబెటీస్లో చూసుకుంటే కనుక మనం యూరిన్ పాస్ చేసినప్పుడు ఎప్పుడైతే యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్లో షుగర్స్ అన్నీ దీన్ని వెళ్ళి అత్తుకోవడం స్టార్ట్ అవుతుంటాయి అన్నట్టు సో ఇది ఒక ఫ్రీక్వెంట్ ప్రాసెస్ సో గత కొన్ని ఏళ్ళ నుంచి మనకు షుగర్స్ ఉండడం వలన యూరిన్లో పాస్ అయ్యే షుగర్స్ ప్రతిసారి దీనికి వెళ్ళి అంటుకోవడం వలన ఈ ఏరియాలో మెల్లగా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి ఈ చర్మం అనేది మొద్దుబారిపోవడము అంటే థిక్ అయిపోవడము చూడ్డానికి షైనీ అయిపోవడము కలర్ చూసుకుంటే ఈ కలర్ ఆ కలర్ కొంచెం కలర్ చేంజెస్ అయిపోవడము ప్లస్ షైనీగా ఉండడము అంతేకాకుండా ఒకవేళ చర్మం వెనక్కి అంటే క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి ఇప్పుడు మామూలుగా ఈ చర్మం అనేది ఫ్రీగా వెనక్కి ముందలకి మూవ్ కావాలి కానీ ఈ చర్మం లావ్ అయిపోవడం వల్ల థిక్ అయిపోవడం వల్ల బలవంతంగా వెళ్తుంది మనం ఒకవేళ బలవంతం చేస్తే ఇక్కడ అంతా క్రాక్స్ ఫామ్ అయిపోతుంటాయి చర్మం మీదంతా క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి ఆ క్రాక్స్ నుంచి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం దీనిలో మెయిన్ సిమ్టమ్ చూసుకుంటే కనుక డయాబెటీస్లో ఉన్న ఈ కండిషన్ని మనం బెలనైటిస్ అంటామండి బెలనైటిస్ ఈ బెలనైటిస్లో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి పేషెంట్స్కి అసలు ఎందుకు ఈ బెలనైటిస్ని మనం సీరియస్గా తీసుకోవాలి అంటే ఈ బెలనైటిస్లో ఎప్పుడైతే ఈ చర్మం షైనీ అయిపోయి మొద్దుబారిపోయి గట్టిగా అయిపోయి వెనక్కి అనేటప్పుడు క్రాక్స్ ఫామ్ అవుతూ ఆ క్రాక్స్ని కూడా మనం పట్టించుకోకుండా అలాగే వదిలేసేస్తే ఈ లోపల స్మెగ్మా అని తయారవుతుంటుంది అంటే మనకి ఏ రకంగా అయితే చర్మం మీద స్పెట్ వస్తుందో చెమట వస్తుందో అదే రకంగా ఈ దాని మీద షెడ్ ఆఫ్ స్కిన్స్ అంటాం అంటే ఒక రకమైన జిగురు లాంటిది మనకు లూబ్రికేషన్ కోసం ఉపయోగపడుతుంది ఆ లూబ్రికేషన్ అనేది మనకి రెగ్యులర్గా బయటికి వెళ్తూ ఉండాలి అంటే మనం వెనక్కి క్లీన్ చేసుకోవాలి బట్ డయాబెటీస్లో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది దాన్ని క్లీన్ చేసుకోలేరు ఎందుకంటే చర్మం అనేది వెనక్కి పోదు కాబట్టి దానివల్ల ఈ స్మెగ్మా అనేది అక్కడే ఉండిపోయి నిదానంగా అది కరిగినట్టుగా తెల్ల జిగురు లాగా వస్తూ ఉంటుంది బయటికి తెల్ల జిగురులాగా రావడము ఆ ఏరియాలో ఫౌల్ స్మెల్ కొంచెం చూస్తే కొంచెం వాసన రావడము ఇన్నర్ వేర్కి అండర్ వేరికి కొంచెం తెల్ల జిగురులాక తెల్ల బట్టలాగా తగలడము అంతేకాకుండా ఇచ్చింగ్ కావడము దురదలు పెట్టడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంది మనం ఈ స్టేజ్లో కూడా పట్టించుకోకుండా అలాగే వదిలేసేస్తే కనుక ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది అంగానికి కిందికి పోయి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంటుంది ఎందుకు అంటే ఈ ఏరియాలో విపరీతమైన ఇన్ఫ్లమేషన్ కావడం వల్ల ఈ జిగురు వల్ల మొత్తం అతుక్కపోతుంది ఈ ఇట్లా అతుక్కొని ఈ గ్లాన్స్ కూడా ఇన్ఫెక్ట్ అయితే దాన్ని మనం పాస్టైటిస్ అంటాం సో ఈ బెలనైటిస్ కానీ పాస్టైటిస్ కానీ ఎప్పుడైతే వచ్చిందో ఇట్లాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఇది క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి సో బెలనైటిస్ కానీ పాస్టైటిస్ కానీ మనం అంత నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఎప్పుడైతే కనుక డయాబెటీస్ ఉంది అంటే అంటే డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ అయితే వెంటనే సుంతి ఆపరేషన్ అనేది చేయించుకోవాలి ఈ సుంతి ఆపరేషన్ అనేది ఉందో మనము కేఎస్ఆర్ స్టేప్లర్తో చేస్తున్నాము చాలామందికి ఒక అపోహ ఉంది డయాబెటీస్ ఉంది షుగర్ ఉంది షుగర్ ఉన్నవాళ్ళు ఆపరేషన్లు చేసుకుంటే పుండ్లు మానవు షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో స్టే చేయాలి షుగర్ ఉన్న వాళ్ళకి ఓసారి ఇన్ఫెక్షన్స్ అయిపోయి డేంజర్ అవుతుందని చెప్పి చాలామంది అపోహలు ఉన్నాయి అది నిజమే మామూలుగా కుట్లు వేసే ఆపరేషన్ అయితే కనుక కుట్లు మానడానికి టైం పడుతున్నది అనేది నిజము ఎందుకంటే డయాబెటీస్లో హీలింగ్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది బట్ మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కేఎస్ఆర్ టెక్నిక్ కేఎస్ఆర్ సర్కమ్సిషన్ స్టేప్లర్తో కనుక చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి కోత కుట్లు లేకుండా డైరెక్ట్గా మిషన్ ద్వారా చర్మాన్ని తీసేసి పిన్నులు వేయడం జరుగుతుంది అన్నట్టు ఈ పిన్నులకు మీద ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది సో మళ్ళీ మనము పిన్స్ తీసే అవసరం కూడా లేదు పిన్స్ తీసే అవసరం లేకుండా సిలికాన్ రింగ్ ఉంటుంది కాబట్టి ఆ సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే ఆటోమేటిక్గా పిన్స్ కూడా ఊడిపోతాయి సో ఇది డయాబెటీస్లో షుగర్ కంట్రోల్ ఉన్నా కంట్రోల్ లేకపోయినా ఈ ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు ఎటువంటి హీలింగ్ డిలే అవ్వదు హాస్పిటల్ స్టే చేసే అవసరం లేదు అండ్ రెగ్యులర్ అందరికీ ఎలా అయితే చేస్తామో డయాబెటీస్ కూడా అదే ప్రికాషన్స్ ఇస్తాము అంటే ఫైవ్ డేస్ యాంటీబయాటిక్ కావచ్చు మంచి క్లీనింగ్ కావచ్చు అండ్ ఎరక్షన్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఆపరేషన్ చేసిన తర్వాత వన్ మంత్ వరకు కలవకుండా ఉండడం ఇట్లాంటి జాగ్రత్తలు అనేవి అందరికీ కామన్ డయాబెటీస్కైనా కామన్ సో ఇట్లా డయాబెటీస్ వాళ్ళకి నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి ఈ సిమ్టమ్స్ రాకముందే అంటే షుగర్ ఉంది అని తెలుసుకున్న వెంటనే ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ బాగుంటుంది అంతేగాని ఒకసారి ఇక్కడంతా అతుక్కపోయి బెల్నో పాసైటిస్ అయిపోయి ఆ ఏరియా అంతా టైట్ అయిపోవడము కలర్ మారిపోవడము జిగురు కారడము వెనక్కి అంటే విపరీతమైన మంట నొప్పి అవడం ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ చేయడము మళ్ళీ పాసిబుల్ అవ్వదు ఓసారి అన్ని అడిషన్స్ అన్ని అతుకులు ఉండడం వల్ల సో డయాబెటీస్ ఉంది అంటే డెఫినెట్గా టీఆర్హెచ్ ట్రీట్మెంట్ హాస్పిటల్ మీరు సంప్రదించవచ్చు మనం కేఎస్ఆర్ స్టేపులర్స్ ఉంటే ఆపరేషన్ చేయడం వల్ల దీన్ని మనము పర్మనెంట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీధర రెడ్డి సార్ థ్యాంక్ యూ డాక్టర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ రెడ్డి సార్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ రెడ్డి సార్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ శ్రీధరెడ్డి సార్ థ్యాంక్ యూ సార్